ఈ రోజున లోకేష్ గారు అంటే మీ మీ చేతి వృత్తులవి, ఈ రోజున మీ చేతి వృత్తులకు సంబంధించి ఒక వస్తువు ఇవ్వడం అనేది అంటే మీ మీ కాళ్ళ మీద మీరు నిలబడగలరు, దాని మీద నుంచి ఒక ఆదాయాన్ని జనరేట్ చేసుకోగలరు. మీకు ఈ రాట్నాలు పంపిణీ చేయడం కానివ్వండి, దానివల్ల మీకు ఎంతవరకు ఉపయోగం ఉందంటారు? బాగుందండి, ఇదివరకు మీద మా రాటం కంటే ఈ రాటం బాగుంది. సులువుగా పని తొందరగా అవుతుంది, చక్కగా ఇబ్బంది లేకుండా గబగబ పని అయిపోతుంది. సో ఖర్చుతో కూడుకుందనమ్మా రాటం ఎంత అవుతుంది సుమారుగా? సుమారు ఐడియా తెలియదండి నాకు, ఇంత అవుతుందని. మామూలుగా మా రాటం వచ్చేసేసి ఒక 2,000 వరకు అవుతుంది. మేము చేపించేది ఇది ఎక్కువ అవ్వచ్చు. బాగుంది రాటం, బాగుంది వీజీగా తిప్పుతుంటే చులువుగా చక్కగా ఉంది. మాకు కూడా అంత ఇబ్బంది అనిపించట్లేదు. మంగళగిరి నియోజకవర్గంలో దాదాపుగా చేనేత కార్మికులు వాళ్ళ కుటుంబాలు ఎంతో మంది ఉన్నారమ్మా. అంటే గతంతో పోలిస్తే ఈ రోజున అమ్మకాలు కానీ లేకపోతే మనం తయారు చేసే వస్తువు బయటికి 1 రూపాయి ఎక్స్ట్రాగా అమ్ముకుందామన్నా అలాంటి పరిస్థితులు లేవు, ఎక్కువగా రావడం లేదు, లాభాలు అనే ఎక్కువ కనిపించట్లేదు. సో ఈ నేపథ్యంలో మీ జీవనం ఎలా ఉందంటారు ఈ పెరిగిన ధరలతో? ఇప్పుడున్న ప్రభుత్వంలో ధరలు అయితే బాగా పెరిగిందండి, మేము చేసేదానికి తినేదానికి సరిపోవట్లేదు. బాగా ధరలు పెరిగినాయి, అన్ని పెరిగినాయి. దానికి తగ్గ ఆదాయం వస్తుందా? ఆదాయం రాదండి, ఎందుకంటే ఆదాయానికి తిండికి అసలు సరిపోవట్లేదు. ఆదాయం ఇప్పుడు మగ్గోనే వేస్తున్నాం అనుకో, మేము ఈ నేసిని వీటికి తినడానికే సరిపోతుంది, మరి పైన కడతానికి వాటికి ఇబ్బంది. చేయవుతాను ఏదో అని చెప్పండి ఇస్తున్నారు. అవును, అంటే ఖర్చులు అన్ని పెరిగిపోయినాయి కదా రేట్లు. లోకేష్ గారు ఇక్కడ ఇక్కడ నియోజకవర్గంలో పోటీ చేశారు, ఆయన ఓడిపోయారు. ఓడిపోయినా కూడా ఆయన జన ఆ నియోజకవర్గ ప్రజలను వదలకుండా ఆయన ఏదో కొన్ని చేస్తున్నారంట, నిజమేనమ్మా? చేస్తున్నారు వాళ్ళు, ఇస్తున్నారు. అయితే నేనైతే రాటం తీసుకున్నాను, ఆయన ఇచ్చింది రాటం అయితే మీకు వచ్చింది, మాకు వచ్చింది. దానివల్ల ఉపయోగమే ఉంది? ఉంది ఉపయోగం. ఏమా లోకేష్ గారు మంచి పనులు చేస్తున్నారు? మంచి పనులే చేస్తున్నారండి. నాకైతే నేత మానేసిన తర్వాత రాటం ఇస్తే రాటం ద్వారాగా నేను పని చేసుకుంటున్నాను. మా పింఛనీ కూడా తీసి పారేశారు, అందుకు మాకు ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పుడు ఈ రాటం మీద మేము కొంచెం పని చేసుకుంటాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు నా అవ్వ నా తాత నా అసలు ఏ కులం చూడండి మతం చూడండి పార్టీలు చూడండి అన్నాడు కదమ్మా. అంటారండి, ఎవరు వచ్చినా ముందు అలాగే అంటారు, తర్వాత ఏం చేస్తారో మనకు తెలీదు. నమ్మింతారు లోకేష్ గారు. లోకేష్ గారు రైటేనండి, బాగానే ఇచ్చారు, బాగానే సోసివారు. ఇది వరకు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు రావాలని కోరుకుంటున్నాను. మంచిదే కాదండి, మంచిదే. ఈసారి గెలుస్తాడంటారా? గెలుస్తారు తప్పకుండా, తప్పకుండా. పడుతుందండి, పడుతుంది. అదే చుట్టుకుంటున్నాము ఇప్పుడు, పర్వాలేదు, బాగానుంది. మీ కుటుంబం అంటే దాని మీద చేనేత మీద ఆధారపడింది, ఈ ఖర్చులు కానీ ఇవన్నీ ఇబ్బందులు పడుతున్నారమ్మా? ఇబ్బందులు పడుతున్నామంటే మరి అన్నీ పెరిగిపోయి కదా. ఇక రాటం మీదే కన్నీళ్ళు చుట్టుకుంటున్నాం, రాటం బాగానుంది, పర్వాలేదు. లోకేష్ గారే రావాలని కోరుకుంటున్నాం. లోకేష్ గారు అంటే లోకేష్ గారు ఇక్కడ నియోజకవర్గంలో ఓడిపోయినా కూడా జనాల్లోనే ఉంటూ జనంతో ఉండాడు, ఉండాడు జనాల్లోనే ఉండాడు ఆయనే మాకు. అసలు ఇప్పుడు ఇక్కడ ఎవరో కూడా క్యాండిడేట్ అంటే ఆయన గెలిచిన ఆయనేమో పార్టీకి పదవి రెండింటికి రాజీనామా చేశాడు. ఆ గంజి చిరంజీవి గారు అంటే అదే సామాజిక వర్గం అంటున్నాడు కదా, అవన్నీ మాకు తెలియవు, మాకు ఈయనే నమ్ముకున్నాం. అంటే కులాన్ని చూసి ఓటేసే పరిస్థితులు ఉన్నాయమ్మా? మంచి చేసేవాడికి ఓటేస్తారా? మంచి చేసేవాళ్ళకే వేస్తాం, మంచి చేసేవాళ్ళు ఈయనకే వేస్తాం. లోకేష్కే ఎందుకు? లోకేష్కే అంత గట్టిగా ఎందుకు అనుకుంటారు? ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఆయనకే వేసేస్తాం. అంటే ఆయన మంచి పనులు చేస్తారు, మంచి పనులే చేస్తాడు కాబట్టి ఆయనకే. మీరు చేనేత వృత్తిదారులు, చేనేత పనులు చేసుకునేవాళ్ళు, అసలు గతంతో పోలిస్తే ఈ రోజున వ్యాపారాలు కానీ అన్నీ తగ్గిపోయినాయి, ఈ రూపాయి పెరిగిపోయింది, ఖర్చులు ఇవి అధికమైపోయినాయి. ఈ నేపథ్యంలో మీ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు ఓడిపోయినా కూడా జనాల్లోనే ఉంటూ వాళ్ళకి ఏదో ఒక తగిన సాయం చేస్తున్నారంటే ఎలా చూడాలమ్మా? మీకు మంచిగా చూడాలి సార్, బాగా చూడాలి. మళ్ళీ ఆయన గారిని గెలిపించాలి, మాకు మంచి పనులు చేస్తున్నాడు ఆయన. అదే లోకేష్ గారు, లోకేష్ గారు. మరి గతంలో ఓడిపోయాడమ్మా ఆయన, ఇక్కడ ఈ నియోజకవర్గం మాకు మంచి పనులే చేస్తున్నారు. ఇక్కడ లేకపోయినా సరే, అంటే గతంలో ఇక్కడ తెలుగుదేశానికి పెద్ద పట్టు లేకపోయినా కూడా నేను ఇక్కడ నుంచే గెలిచి తీరుతాను అని చెప్పి ఆయన నమ్మకంగా వచ్చాడు. ఈసారి గెలుస్తాడు, తప్పకుండా గెలుస్తాడు ఆయన ఈసారి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన అందరికి మంచి పనులు చేస్తున్నాడు. ఆయన మా వాళ్ళకి అందరూ చేనేత తొడకి రిక్షా బళ్ళు ఇచ్చారు, అన్నీ ఇస్తున్నారు. మాకు మా భర్త చనిపోయి 2 సంవత్సరాలండి, నాకు ఇంతవరకు పింఛన్ రాలేదు. 10 సార్లు పెట్టాను నేను, అయినా కానీ నాకు పింఛన్ రావట్లేదు ఇంతవరకు. చిరునవ్వులతో వచ్చి మీకు సాయం చేస్తున్నారు? చేయట్లేదండి, చేసే చేస్తున్నారేమో కానండి, మాకైతే చేయలేదు. ఏం చెప్తాడు వాలంటీర్? మీకు ఈసారి వస్తాయి, ఈసారి నెలలో వస్తాయి, జనవరకు వస్తాయి, జూన్ నెలలో వస్తాయి అని చూస్తున్నారు. ఇది 2 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరం వచ్చింది నాకు, మా ఆయన చనిపోయి. నాకేమీ
పెన్షన్ రావట్లేదు. రావటం కొద్దిగా మీకు ఆసరా అయింది. అయిందండి. అవును. అంటే లోకేష్ గారు చేసే పనులు కానీ, ఏదంటే ఈ రోజున సంక్షేమ పథకాలని పేదవాళ్ళకి ఏదైనా ఆదుకోవడం కానీ ఇలా ఉండాలమ్మా నాయకుడు, లేకపోతే ఉండాలి. ఇలా ముందేదో నేను కూరగాయలు వేసాను, నేను అవి పండించాను ఇవి పండించాను అంటే సరిపోద్దంటారా? సరిపోదండి. అవన్నీ చెప్పిన మాటలన్నీ అందించే వాళ్ళకి అందిస్తున్నావు కానీ చాలా మందికి మాకు అందట్లేదు. అవి ఉపయోగపడుతుంది అండి. అది 4 గంటలు చేసే పని మేము 1 గంటలోనే చేస్తున్నాం. కొంచెం అంటే ఆధునికంగా తయారు చేశారు, పాత వాటికన్నా కూడా గట్టిది, గట్టి రాటం. అది మేము చేపించుకున్నా కూడా అంత చేపించుకోలేము, దాని కాస్ట్ కూడా చాలా రేటు పడింది. అంటే అది చాలా 200 400 వస్తుంది 2 రోజులు. అది వారానికి అంటే ఎక్కువగా చేనేత అంటే చేతులతో మనం చేసుకునేది కాబట్టి కూలి తక్కువే పడింది. ఇంత కష్టపడి అంత జాగ్రత్తగా దాన్ని తయారు చేస్తే ఒక చీర వద్ది. గతంతో పోలిస్తే ఈ రోజున అమ్మకాలు తగ్గిపోయినాయి, ఆ రేట్లు తగ్గిపోయినాయి, కానీ అన్ని పెరిగిపోయినాయి. అన్ని పెరిగినాయి. ఇప్పుడు మా చేనేత మీద జీఎస్టీ బిల్లు అంటున్నారు, దానివల్ల మాకు పరిశ్రమ తగ్గిపోతుంది. అసలు ఇప్పుడు ఆల్రెడీ వ్యవస్థ మాది చాలా తక్కువ. మాలాంటి వాళ్ళు ఇప్పుడు ఆ చేనేతలో ఉండేది, ఇంకా మాకంటే ఎంగోళ్ళు లేరు. అది ఇప్పుడు ఆ లోకేష్ బాబు గారు కూడా తొక్కేసే ముందు ఇంకా చేనేత అనేది ఉండదు. పుస్తకాల్లో మా పనిని కూడా మ్యూజియంలో పెట్టి చూపించాల్సి వచ్చింది. ఆల్రెడీ ఇప్పుడు స్కూల్ పిల్లలకి అట్టనే చూపించుకుంటున్నారు వచ్చి, అందుకని లేదు అనేది లేదు. అందుకని ఇప్పుడు ఆయన గారిని మేము గెలిపించుకోవాలి, లోకేష్ బాబు గారిని గెలిపించుకోవాలి. ఎందుకంటే మా చేనేతని అనేది ఆయనకి అంతా తెలుసు కాబట్టి ఆ రావటం 4 గంటలు మేము కుస్తీ పడి చుడితే అంత అవుది. ఆయనకి తెలిసి తొందరగా ఏడట్టుగా చేశారు. అది రీమోడల్ చేసి తొందరగా పనేడు. మాకు పనిభారం తగ్గిద్ది. మేము కాసేపు రెస్ట్ తీసుకోవడానికి కూడా ఇంకా ఇంకొక మొగ్గం తీసుకునే అంత ఖాళీ దొరికింది మాకు. దీనివల్ల అయితే ఉపయోగం ఉంది. లోకేష్ గారు ఆలోచించి ఇచ్చారు మాకు. అవి మాత్రం ఆ పని అనేది ఆలోచించి మాకు రాటం ఇచ్చారు. ఈసారి గ్యారంటీగా గెలుస్తారండి, వేస్తాం మేము గెలిపించుకుంటాం. అదే రాలేదు, జనంలో చైతన్యం రాలేదు, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ చూసారు కదా ఈ 5 సంవత్సరాలు ఎంత. అందుకని జనంలో కూడా ఇసుకొచ్చేసింది బాగా. గెలిస్తే ఇంకెంత చేస్తాడు అని ఆయన రావాలని మేము అందరం గెలుస్తారు. గెలుస్తారండి పక్కాగా. మంగళగిరిలో.